బోధన్ నియోజకవర్గంలో మరియు తెలంగాణ రాష్ట్రంతట కూడా భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళా రాబోయే రోజులలో కూడా ఇంకొక 1 2 డేస్ భారీ వర్షం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆఫీషియల్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా రెవెన్యూ ఆఫీషియల్స్ గాని అగ్రికల్చర్ ఆఫీషియల్స్ గాని అందరూ కూడా గ్రౌండ్ లో ఉండాల ఆర్డీఓ గారికి ఎంఆర్ఓలకు సూచించడం జరిగింది అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు మీ యొక్క గ్రామాల్లో చాలా జాగృతలు తీసుకొని పబ్లిక్ కి కూడా అవర్నెస్ తీసుకురావాలా ఇక్కడ పట్టణంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్స్ గాని చైర్మన్ గారు కూడా మళ్ళా వార్డ్స్ అంతా కూడా తిరిగి అందరికీ అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక చిన్న పిల్లలు ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర తల్లిదండ్రులు చాలా జాగృత పడాలా ఎందుకంటే చిన్న పిల్లలు ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర పోతే చాలా అంటే ఏమైనా కావచ్చు అందుకే చాలా జాగృత పడాలని ఆ తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మళ్ళా మీకు ఏదైనా సహాయం ఉంటే తప్పకుండా మేమందరం ఉన్నాం స్థానిక నాయకులతోని ఇమిడియట్ గా సంప్రదించాలని ప్రజలందరికీ కోరుతా ఉన్నాం పాత ఇండ్లు ఉన్న వారు కూడా చాలా జాగృతగా ఉండాల అట్లా ఏమైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి ఏమైనా టెంపరరీ మేము సహాయం చేస్తాం అలాగే తర్వాత వాళ్ళ పాత కూలిపోయిన ఇండ్ల వాళ్ళకు ఇప్పుడు గృహలక్ష్మి కింద వాళ్ళు పర్మనెంట్ గా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఇమిడియట్ గా గృహలక్ష్మి కింద నమోదు చేసుకుంటాం తప్పకుండా వాళ్ళకి ఇమిడియట్ గా పక్కా ఇల్లు కట్టే విధంగా అన్ని విధాలుగా సహాయం చేస్తాం।